హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాం. మరో కోణం, నేను ప్రసాద్. మరో మాజీ మంత్రిపై కేసు. ఒకటి కాదు, రెండు కాదండి, మూడు కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతకు ఎవరు ఆ మాజీ మంత్రి, ఏమేమి కేసులు నమోదైనవి అనే అంశాలను తెలియజేయబోయే ముందుగా, వైసీపీ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళపైన మీ విలువైన అభిప్రాయాన్ని అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మాజీ మంత్రి ఎవరు ఆ మాజీ మంత్రి అనే దాన్ని చెప్పబోయే ముందుగా, అసలు వైసీపీలోనే ఇట్లాంటి నాయకులందరూ ఎందుకుంటారు? మీరు కనుక గమనించినట్లయితే, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది కదా. ఇక దాని తర్వాత మరికొంతమంది వీడియోలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, ఒకటి కాదు రెండు కాదు, అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు, ఇలా చాలా మంది ఉన్నారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చెప్పుకుంటా పోతే అసలు మామూలుగా కాదు, అంతమంది పేర్లు ఉన్నాయి. మరి ఆ విధంగానే ఇప్పుడు మరొక మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. పేరు బయటకు రాకపోతే ఒక మహిళే డైరెక్ట్గా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ యొక్క అంశాలు తెలియపరిచింది. ఇంతకీ ఆ అంశాలు ఏంటి అంటే ఒక్కొక్కరు షాక్ అవుతారు, అట్లాంటి అంశాలు పొందుపరిచింది. సరే, ఇంతకీ అసలు ముందుగా ఆవిడేం చెప్పింది అనేది మనం ఒకసారి చూపిస్తాను, కుదిరితే లేదా ముందుకు మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. నా పేరు పద్మావతి అండి. ఆ గుంటూరులో ఒక అతను ఒక మనీ విషయంలో ప్రాబ్లం అయ్యి సార్ తో ఫోన్ లో ఫస్ట్ మాట్లాడడం జరిగింది. మేరుగు నాగార్జున గారు, ఎక్స్ఎం మినిస్టర్, సరే ఫోన్ లో మాట్లాడితే సరే మాట్లాడదని చెప్పి ఒక నాలుగైదు రోజుల తర్వాత అతనే ఫోన్ చేశారు. ఫోన్ చేసి నా ప్రాబ్లమ్స్ అంతా విన్నారు. విని అతను ఉన్న ఇప్పుడు వేమూరు దగ్గర ఉన్న అతను ఆఫీస్ దగ్గర అని మాట్లాడదాం అన్నారు. ఆ రోజు ఉదయం 8 వెళ్ళాను. వెళ్తే గంటలో వస్తానని చెప్పి వెళ్ళి 2 వచ్చారు. వచ్చి ఇప్పుడు టైం అయిపోయింది, నేను మళ్ళీ వచ్చి ఒక వారం రోజులు కలిసి మాట్లాడతా అన్నారు. తర్వాత అతనే విజయవాడ వచ్చారు. వచ్చి అతను పిఏ మురళీ మోహన్ రెడ్డి, మేరుగు నాగార్జున ఇద్దరు వచ్చి నన్ను అతని కారులో ఉండవల్లి దగ్గర తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత నా జరిగిన ప్రాబ్లం గురించి చెప్పాను. చెప్తే అతను వేరే రకంగా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ నుండి బయటకు వద్దామని చూస్తే డ్రైవర్ పిఏ మురళీ మోహన్ రెడ్డి బయట లాక్ పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. ఇతను నా వల్ల కాలే తప్పించుకోవడం, ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అతనే వచ్చారు. వచ్చి జరిగింది, నేను తప్పు చేశాను, మీకు హెల్ప్ చేస్తాను రండి అనని మళ్ళీ తీసుకొచ్చాడు. రెండోసారి కూడా అలానే చేశాడు. తర్వాత నేను నీతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి నా దగ్గర అతని శాఖలో జాబ్ కానీ కాంట్రాక్ట్ వర్క్ అని ఇప్పిస్తానని చెప్పి ఒక 90 లక్షలు తీసుకున్నాడు. ఒక 4 సార్లుగా తీసుకున్నాడు క్యాష్ కానీ. ఆ తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ఏంటి సార్ మీరు జాబ్ అన్నారు, మీ కాంట్రాక్ట్ వర్క్ లో ఈ పోస్ట్ ఇస్తానన్నారు, మేమే మీ శాఖలో ఏమి ఇవ్వలేదు, నేను చాలా అన్యాయం జరుగుతుంది, నేను ఇంట్రెస్ట్ కట్టుకోలేకపోతున్నాను, ఒకటేం ప్రాపర్టీ అమ్మి ఇచ్చాను, చాలా బాధల్లో ఉన్నాను, కనీసం మా అబ్బాయి జాబ్ అనిపిస్తానంటే అది కూడా లేదు, నా మనీ లేదు, మినిస్టర్ అయిన తర్వాత కనిపించలేదు. ఒకసారి ఒకవేళ ఫోన్ చేసినా నేను వైజాగ్ లో ఉన్నానని చెప్తున్నాడు. నేను రీసెంట్ గా తెలిసింది ఏంటంటే వైజాగ్ లో ట్రైబల్ టీచరు గంగాబాబుని అన్నాన్ని స్లో పాయిజన్ ద్వారా ఆమెను చంపేయడం జరిగింది. ఇక వాళ్ళ పిఏకి ఫోన్ చేసి అడిగిన, గంగాబాబుని చంపేశాము, ఇక నెక్స్ట్ నీ కూడా నువ్వు డబ్బుల గురించి ఒత్తిడి చేస్తే నిన్ను కూడా అలానే చంపేయడం జరుగుతుంది అని అతను అన్నాడు. లాస్ట్ వీక్ మాట్లాడితే నాకు మనీ చాలా అర్జెంట్ అండి, ఈఎంఐలు కట్టుకోలేక మేము మా సైట్ ఇల్లు కూడా ఆఫ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. దయచేసి సీఎం చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాకు మీరే న్యాయం చేయాలి, నా మనీ నాకు ఇప్పించండి, నా న్యాయం చూపించండి. జగన్ అన్న ఇలాంటి దిక్కుమాలు ఉండే దౌర్భాగ్యుల్ని ఆడవాళ్ళు మోసాలు చేసి చంపేసే వాళ్ళని మీలో ఉంచుకోవడం ఇది కరెక్ట్ కాదు. మీరేదో మంచివారు, వైఎస్ గారి బిడ్డలు మేమందరం మీకు సపోర్ట్ గా ఉన్నాం, అప్పట్లో మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇలాంటి దిక్కుమాలు వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీ పరుగు మీ పరుగు పోయింది, ఇలాంటి వాళ్ళందరూ తీసేసి మాలాంటి ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి. విన్నారు కదండి ఈ మహిళ చెప్పిన మాటలు. ఆవిడ ఏదో అవసరమయ్యి కాల్ చేశారట, సరే రమ్మన్నారు, వెళ్ళారు. ఎక్కడికి, వేమూరు రమ్మంటే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 8 గంటలకు రమ్మన్నారట, సరే 2 గంటల దాకుండా ఇప్పుడు ఇట్లా కాదు తర్వాత రా అని చెప్పేసి అన్నారట. ఆ తర్వాత విజయవాడ అంట, తాడేపల్ల విజయవాడ ఎక్కడికో రమ్మన్నారు అని చెప్పేసి పిఏ మురళీ మోహన్ రెడ్డి అతను తీసుకెళ్ళాడు. తీసుకెళ్లిన తర్వాత ఏదో తనని బలవంతం చేయబోయాడు, అంటే ఇతనేమో తలుపులేసి వెళ్ళిపోయాడు అని తప్పించుకోవడానికి ఇవాడు కుదరలేదు అంది. ఇక దాని తర్వాత మరలా రెండోసారి ఎట్లాగ మరలా పిలిస్తే మరలా రెండోసారి ఎలాగ జరిగిందంటే, దాని తర్వాత ఈవిడ 4 దఫాలుగా డబ్బులు ఇచ్చాను అది ఇదే చెప్పుకొచ్చేసింది. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే, ఆదిమూలం కోనేటి ఆదిమూలంకి సంబంధించి ఒక వీడియో వచ్చింది. ఆ తర్వాత ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ కూడా ఇలాగ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కానీ ఆవిడ మాట్లాడిన దాంట్లో చెప్పిన వాస్తవం ఎంత అనేది కూడా మనం డీకోడ్ చేసిన తర్వాత చాలా మంది ఆ వర్షన్లో కూడా వెళ్ళారు. సో ఇప్పుడు ఏ మహిళ అయినా సరే కావాలని ఇలా వచ్చేసి అలరా చేసుకుంటుందా
అని అని చెప్పేసి అంటే ఇది అనుమానించవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అట్లాంటి మహిళలు ఈ మధ్య ఎన్నో కోకొలలు ఉన్నాయి. సో ఇక్కడ రెండు ప్రక్కలా కూడా ఆలోచించాలి. ఇప్పుడు మేరుగు నాగార్జున గారు తప్పు చేశారా? నో డౌట్. ఒక మంత్రిగా ఇప్పుడు ఆ మహిళ చెప్పినట్లుగా చేసింది అన్ని కూడా తప్పులే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ మహిళని ఒంటరిగా తీసుకురమ్మంటూ, అలాగే ఎవరో ఒక ట్రైబల్ టీచర్ గంగా భవానీ అనే వ్యక్తిని కూడా ఈ విధంగా హతమార్చారు అని చెప్పేసి బెదిరించడం, ఇవన్నీ కూడా తప్పులే. అది నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ ఈ మహిళ మాట్లాడిన దాంట్లో కూడా ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కూడా మనం గ్రహించాలి. సాధారణంగా ఎవరైనా సరే ఒక ఉద్యోగం కోసమో లేదా ఒక అవసరార్థం, అంటే ఏదైనా సరే వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా మనకు సహాయం చేస్తారని వెళ్ళినప్పుడు ఈ మహిళ చెప్పిన దాని ప్రకారంగా మనం కనుక గమనించినట్లయితే ఇప్పుడు చెబుతున్నది ఏంటి, నాకేదో అవసరమే వెళ్ళాను, ఓకే రైట్ వెళ్ళారు. ఒకసారి ఏదో బయట తలుపులు వేసేసాడు ఆ పిఏ మురళీ మోహన్ రెడ్డి, నేను తప్పించుకోలేకపోయాను అని చెప్పేసి అన్నాడు. ఓకే, మరి రెండోసారి కూడా ఇలా పిలిచి నా తప్పైపోయింది అని చెప్పేసి అంటే మీరు ఎలా వెళ్తారు, వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒకటి. దాని తర్వాత మరొక అంశం, డబ్బులు అడిగితే నేను ఇన్వెస్ట్ చేసిన ఆయనకి నా ఇల్లు తాకట్టు పెట్టుకున్నాను, లోన్లు తీసుకున్నాను అని చెప్పేసి అన్నారు. ఒక మంత్రి గారికి మీరు డబ్బులు ఇచ్చేంత ఏ విధంగా ఉంటది? ఒకటి. రెండు, ఒకవేళ మీరు ఇస్తున్నారు అంటే ఏదో అడిగారు కదా, ఒకటి ఉద్యోగం, రెండు ఏదైనా కాంట్రాక్ట్. ఒక ఉద్యోగం కానీ ఒక కాంట్రాక్ట్ కానీ ఎంత లంచం ఇస్తారండి? ఎవరైనా సరే మహా ఇస్తే ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు, ఇంకా బాగా అయితే ఒక 20 లక్షలు ఇస్తారు. 90 లక్షల వరకు ఇచ్చారంటే ఆలోచించండి, అంతకంటే లాభం గడించేది ఏది ఉంటుంది? ఫోన్ ఉద్యోగమే అనుకుందాం. ఏ ఉద్యోగం చేస్తే 90 లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కుంటారండి? ఒక మంత్రి శాఖకు సంబంధించి ఈవిడ అంటాం కాకపోతే మనం దాన్ని ఏ రకంగా నమ్మాలి? మరి ఇలా రెండోసారి చెప్పినప్పుడు ఆవిడ ఏమంటుంది, తన కొడుకు అంట, తన కొడుకు అంటుంది. తన కొడుకు అంటే తన వయసు ఎంత ఉంటుంది? సుమారుగా తక్కువలో తక్కువ వేసుకున్న 45 సంవత్సరాలు ఉంటాయిగా. 45 ఏళ్ల వయసులో ఉన్న మహిళ ఈ విధంగా ఇవన్నీ చెబుతున్నారు, తన్ను ఈ విధంగా చేశారు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నానంటే, పోనీ ఒక తక్కువ వయసులో ఉన్న వాళ్ళు అయితే గబక్కన అన్మెచ్యూర్డ్ అంటే అంత ముందు ఆలోచన ఉండదు కాబట్టి సరే ఏదో గబక్కన మాయమాటలకు లొంగిపోయారనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవిడికి వయసు ఉంది, అనుభవం ఉండే ఉంటుంది, చాలా మంది ప్రజలతో అంటే మనుషులతో మెలిగే ఉంటుంది, ఎవరు ఎట్లాంటి వాళ్ళని గ్రహించే శక్తి కూడా ఉంటుంది. అటువంటిది ఇవిడ అంత వయసున్న మహిళ అంత ఈజీగా మంత్రి ట్రాప్లో పడిపోయింది అని చెప్పేసి అంటే ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుంది ఆలోచించండి. మీరు ఇక్కడ ఒక మహిళ వచ్చి బహిరంగంగా చెప్పింది అంటే మనం ఒక ప్రకారంగా రెండు పక్కలు ఆలోచించాలి. అఫ్కోర్స్ ఇవి దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, ఆధారాలు చూపించండి, బ్రహ్మాండంగా తప్పేం లేదు, కానీ తప్పు ఒక పక్కనే ఉంటుందా రెండు పక్కలు ఉంటుందా అది ఆలోచించాలి. సో ఇక్కడ ఈ మహిళ కాదు, ఏ మహిళకు తప్పు జరిగినా ఖచ్చితంగా ఖండిద్దాం, అట్ ద సేమ్ టైం అందులో వాస్తవం ఎంత ఉంది అనేది కూడా గ్రహించాలి. అప్పుడు ఒకవేళ ఇష్టపడి ఇప్పుడు తర్వాత ఏదో భేదాలు వచ్చేసే విడిపోతే ఇట్లాంటివి జరిగితే, లేదా ఇంకేదైనా జరిగి ఈ విధంగా చేస్తే, ఇలా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించవలసిన అవసరం ఉంది. అలా కాకుండా ఒక మహిళ చేసింది కదా ఫిర్యాదు, ఇవాళ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అని చెప్పేసి ఇవాళ అడుగుతున్నారు అని అంటే ఇన్ని రోజులు ఏం జరిగారు? పోనీ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుందిగా, ఈ 4 నెలల సమయం నుంచి ఎందుకు ముందు బయట పెట్టలేదు? అప్పుడు జరిగింది కాబట్టి అని అంటే పోన్ తర్వాత జరిగిందా ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేదానికి కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించాలి. పరిశీలించి నిజంగా మాజీ మంత్రి గారు ఇవన్నీ చేశారు, దాంతోపాటుగా అసలు ఈవిడ ప్రమేయం లేకుండానే ఈవిడ అమాయకురాలే అని చెప్పేసి ప్రూవ్ అయితే అది వేరు. లేదు, ఈవిడ కూడా స్టార్టింగ్ లో ఈవిడ కోఆపరేషన్ అంతా ఉంది, కానీ ఇవాళ పరిస్థితులు బాగోలేకపోయేసరికి ఈ విధంగా రివర్స్ అయిపోయారు అని వస్తే అది కూడా ఆలోచించాలి. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మాజీ మంత్రులకు సంబంధించిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా, మరి ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో ఏంటో తెలియట్లా. ఎవరైనా సరే ఒక మహిళ అయ్యా శరణు అని చెప్పేసి వెళ్తే ఇక వాళ్ళ పరిస్థితి ఇంతేనా? సో ఇందుకేనా మనం ప్రజాస్వామ్యంలో ఆ యొక్క ప్రతినిధులుగా ఎందుకుంటుంది ఏంటి అనేది అయితే మాత్రం మీరే ఆలోచించాలి. సో అందుగురించే ఏంటి అంటే ఇక్కడ ఈ మాజీ మంత్రి పైన ఒకటి కాదు రెండు కాదు 3 కేసులు నమోదవడానికి స్కోప్ ఉంది. ఒకటి ఏంటి అంటే ఈవిడ చెప్పిన దాని ప్రకారంగా బలవంతం చేశారు, రెండు చీటింగ్ కేసు, 3 ఏదైతే గంగా భవాని అనే టీచర్ ఉన్నారు చూసారా, ఆవిడికి స్లో పాయిజన్ ఇచ్చి మరీ చంపేశారు అని చెప్పేసి తన పిఏ ఎవరు, మాజీ మంత్రి పిఏ మురళీమోహన్ రెడ్డి అతను చెప్పాడంట.
సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మూడు కేసులు అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి చూద్దాం అవన్నీ నిలబడేయా లేకపోతే ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే మాజీ మంత్రి మేరకు నాగార్జున పైన ఒక మహిళ ఫిర్యాదు, ఈవిడ పద్మావతి అనమాట, ఈవిడ మరి ఏదైతే మూడు కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ చెప్తున్న దాని ప్రకారంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.